ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మాకెందుకండి పంచాయతీ? మేమేదో మా కొడుకు సంబంధం మాట్లాడాలనొస్తే మీరది కాకుండా మీ కుటుంబ గొడవలంతా మా మీద ఎందుకు రుద్దుతున్నారు? అయ్యో అది కాదండి, ఇంతకు ముందు ఐశ్వర్య ఒక అబ్బాయిని ఇష్టపడింది, ఆ అబ్బాయి కూడా మా అమ్మాయిని ప్రేమించాడు, కానీ కొన్ని కారణాల వల్ల వాళ్ళ పెళ్లి చేయలేకపోయాం. ఏదన్నా మంచి సంబంధం దొరుకుతుందని ఆశించాం, కానీ అలా జరగలేదు. మేము సంబంధాలు చూస్తున్నాం, ఏదన్నా మంచి సంబంధం కుదిరితే పెళ్లి చేస్తాం. సమస్య ఉందని అర్థమవుతోంది, కానీ సొల్యూషన్ ఉండాలి కదా, ఏం చేద్దామంటారు? ఇప్పుడు తాంబూలాలు మార్చుకోవాలా వద్దా? మేడం ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్. ఐశ్వర్య ఇలా రా. కూర్చో. ఐశ్వర్య, పూర్ణిమ ఎందుకు నీ పెళ్లి విషయం తీసుకొచ్చిందో గాని అది మంచికే జరిగింది. ఇంట్లో పెళ్లి కావాల్సిన దానివి నువ్వు ఉండగా ఈ పెళ్లి జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వొక విషయం చెప్పు, నీకు సురేష్ అంటే ఇష్టమే కదా? ఇష్టం దేముందో దినా, ఉంచుకుంటే ఉంటుంది, మర్చిపోతే పోతుంది. ఇష్టం అంటేనే మర్చిపోయే అవకాశమే లేదు. సురేష్తో పెళ్లి నీకు ఇష్టమేనా? రాజ్యం ఒప్పుకోదునా, ఇది జరిగేది కాదు, వదిలేయండి. ఐషు, నేనెన్ని రకాలుగా అడిగినా సురేష్ అంటే ఇష్టం లేదని చెప్తున్న నీ మాటలోనే అర్థమవుతోంది నువ్వు అతన్ని ఇంకా మర్చిపోలేదని. నువ్వేం దిగులు పడకు, రాజ్యంతో నేను మాట్లాడి ఈ పెళ్లి జరిపిస్తాను. వద్దు వదినా, మీరు అవమానపడడం నాకిష్టం లేదు. ఈ పెళ్లి చేయడం ఆయన ద్వారా నాకొచ్చిన కర్తవ్యం, దానికి అవమానం అనే మకిలే అంటదు. ఇది నాకు వదిలే, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తానుగా. పద. మేడం, ఒకే మండపం మీద కార్తీక్, దక్ష, సురేష్, ఐశ్వర్యల పెళ్లి జరుగుతుంది, ఇది నా మాట. అసలు ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు?